కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదంతా దుష్ప్రచారమే అని కొట్టిపారేశారు. తాను పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఉత్తమ్. ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు ఆయన. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ దంతు రమేష్ అందిస్తారు. రమేష్, సడన్ గా ఈ వ్యాఖ్యలు ఎందుకు తెర మీదకి వచ్చినట్టు, అలాగే ఉత్తమ్ కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది, ఏదైనా నాకు సంబంధించి ఇటువంటివి ఏమైనా ప్రచారం చేస్తే ఖచ్చితంగా లీగల్ గా కూడా వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు, సో ఎందుకు వచ్చాయి ఇవి? ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా డిజిటల్ మీడియా వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన పైన కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు, లేదా మీడియా ముందుకు వచ్చే మాట్లాడాలని ఆయన అనుకున్నప్పటికీ కాఫ్ బాగుంది, అందుకే తాను మీడియా ముందుకు రావడం లేదు, ఫోన్ లో మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. ఆయన తీవ్రంగా ఖండించారు ఈ ఇటువంటి ప్రచారం గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, తాను కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తాను తప్ప ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయం తీసుకున్నానని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. గతంలో కూడా డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద యూత్ కాంగ్రెస్ నిర్వహించే ఒక వేదిక నుంచి ఒక వ్యక్తి తన పైన ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, దాంతో అతన్ని సస్పెండ్ కూడా చేశారు. మళ్ళీ స్వల్ప విరామం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా పార్టీ వీడుతున్నట్లు, బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు, ఆయన ఏదో మంత్రి పదవి తీసుకోబోతున్నట్లు, ఆయన సతీమణికి నల్గొండ ఎంపీ టికెట్ కేటాయించినట్టు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ తన అభిమానులు ఏమాత్రం విశ్వసించొద్దు, తాను పార్టీ వీడడం లేదు, పార్టీలోనే కొనసాగుతాను, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాను తప్ప ఇటువంటి వాటిని నమ్మవద్దని చెప్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిర్వహిస్తున్న, కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నేతలు కూడా ఇటువంటి ప్రచారం పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి ప్రచారం చేసే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఛానళ్ల పైన, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా వేదికల పైన కూడా తాను కఠినంగా వ్యవహరించబోతున్నట్లు, న్యాయపరంగా కూడా తన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎస్ రమేష్, దీనిపై మీరు ఏమన్నా కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏమన్నా మాట్లాడారా, అసలు వాళ్ళ వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? కొంతమంది కాంగ్రెస్ పార్టీ హైప్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది, దీన్ని దెబ్బతీయడానికే తమ సీనియర్ నేతను టార్గెట్ గా చేశారు తప్ప తమ పార్టీ నేతలు ఎవరు కూడా చేయడం లేదు, బయట నుంచే కావాలని చేస్తున్నారు. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు తమ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకట్ట వేయడానికి, దాన్ని అధిగమించడానికి, ఆ హైప్ ని తగ్గించడానికి ఇటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీలోనే ఉంటారు, తమ పార్టీ వీడిపోయే ప్రసక్తి లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సీనియర్ నేతలు చెప్పారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలువురు నేతలు కూడా కాల్ చేసి ఇటువంటి ప్రచారం పట్ల తాము కూడా అప్రమత్తంగా ఉన్నాం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన కూడా పార్టీ తరఫున కూడా తమ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, అది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదంతా దుష్ప్రచారమే అని ఆయన కొట్టిపారేశారు. తాను పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఉత్తమ్. ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు ఆయన.